అడ్డ రోడ్డు గారు చెట్టు కొడుతున్నాడు దొరా. దండాలు దొరా దండాలు. దేవయ్య అయ్యా ఈ పని నువ్వు చేస్తున్నావే? ఈరిగాడికి జ్వరమని ఈ పూట పనిలోకి రాలేదయ్యా. రేపటి లాట్లో ఈ దుంగగూడ పంపాలని మేనేజర్ గారు చెప్పారు. పరాయివాడి, ఈ ఎస్టేట్ అంటే నీలో ఉన్న భక్తి శ్రద్ధ, సొంత మనిషి మా నాగరాజులో కరువయ్యాయి. అక్కరకు రాని చుట్టము అని అందుకే అన్నట్టున్నారు. సరే పని అయిన తర్వాత ఇంటికి రా. అట్లాగే అయ్యా. తొందరగా అన్నం తిను, చల్లారిపోతుంది. చిత్తందురా తమ్ముడు గారు ఆజ్ఞ. భీముడు అన్న వడి మీ వదిలికి ఉంటా ఎట్టా ఉందిరా? బాగా నీరసంగా ఉందన్నయ్యా. ఇవాళ రేపో కొడుకు పుట్టేయచ్చు. కొడుకు కాదురా, కూతురు. కూతురు అయితే నేను ఒప్పుకోను. కొడుకే కాదు కూతురు కాదు కొడుకు అంతే. బాగానే ఉంది వర్త. మీరిద్దరు పోట్లాడుకోవడం సరే, కానీ దాన్ని నేను నా ఇష్టం అక్కర్లేదా? అయితే ఒక పని చేయలేదు, ఒక మూగులోని ఒక ఆడపిల్లని కలిసి మీ కోరిక తీరుతుంది, మా ఇద్దరి సమస్య తీరుతుంది. ఇంతకీ మీదే పార్టీ వదిన, కొడుకు పార్టీయా కూతురు పార్టీయా? ఏ పార్టీయే బాబు, మగబిడ్డే పుట్టాలని ఎప్పుడు దేవుని కోరుకుంటున్నాను. అన్నయ్య ఓడిపోయాడు, అబ్బాయి పుడతాడు, అబ్బాయి పుడతాడు. తల్లే గాని రెండు ఫోన్ చేద్దాడు. ఇవాళ ఏం చేశానో తెలుసా? నీకు ఇష్టమైన పాయసం. బాగుంది, ఎప్పుడు మరిది మరిది మొగుడు గురించి ఆలోచనే అక్కర్లేదు. భీముడు నాకు మరిది కాదండి, నా కొడుకు, అందుకే ఎప్పుడు వాడి గురించి ఆలోచన. అనుకోకుండా ప్రయాణం వచ్చి పడింది, 4 రోజుల్లో వస్తాను. ఇల్లు జాగ్రత్త, ఇల్లు ఎస్టేటు నా ప్రాణం, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాను. నిన్ను గురించి ఏవేవో వింటున్నాను. రామరామ, అవన్నీ ఉత్త పుకార్లు మామయ్య. శ్రీరామచంద్రమూర్తిని ఆడిపోసుకున్న లోకం ఇది. ఆ కథ నువ్వు మహాభారతంలో చదివే ఉంటాం. ఏమైనా అయిన వాడివి, నీతి నిజాయితీతో ప్రవర్తించడం మంచిది. నా మీద ఇలాంటి నిందలు ప్రచారం చేయటానికి ఏ పాపిస్టు వాడికి మనసు వచ్చిందో. ముసలాడికి నీతి నిజాయితీ కావాలట. అవి ఏ కొట్లో దొరుకుతాయో తనే చెబితే 1 కిలో కొనుక్కునేవాడిని కదా. ఇలా గొనుగుతూ బ్రతికే కంటే ఒక్కసారిగా చస్తే బాగుండు. వాడు చచ్చిన రోజున ఈ లోకానికి అదృష్టవంతుడు నేను. అవును, మీ మామయ్య వారసులు ఎవరో లేరటరా? ఇంకెవ్వరూ లేరు, నేను ఒక్కడే. అయితే మీ మామయ్య త్వరగా చావాలి, తప్పదు. ఆయన చచ్చిన రోజున మీ ఇద్దరిని తిరుపతికి తీసుకెళ్లి నున్నగా గుండ్లు కొట్టిస్తానని మొక్కుకున్నాను రా. అగరాజు, నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా చావును కోరుకుంటావరా? ఊరికి వెళ్ళలేదు మామయ్య. లేదురా, నీ గురించి వింటున్నది నిజమో కాదో తెలుసుకోవాలని అలా చెప్పాను. విన్నదానికి రెట్టింపు చూశాను. ఇప్పుడు నా చావును కోరుకునే మనిషిని నా ఇంట్లో ఉంచుకోలేదు. వెళ్ళు తక్షణం ఈ గడప దాటి. వెధవనూరు, నోరు దారమ్మ, నన్ను క్షమించు మామయ్య. ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఎందుకురా, నా మెడకు ఉరి తగిలించుకోవడానిక? అయ్యయ్యో, ఇలాంటి మాటలు నేను వినలేను. ఈసారి నన్ను క్షమించిపోరే మామయ్య. మామయ్య, నేను నీ చెల్లెలు కొడుకును మామయ్య. రుక్మిణి పేరెత్తావు కాబట్టి బ్రతికిపోయావురా. దేవతలాంటి ఆమె కడుపున చడబుట్టావురా దరిద్రుడా. ఈ రోజు నుంచి నువ్వు అందరి పని వాళ్ళలా పడుండే పక్షంలో నా ఇంట్లో ఉండు. నా ఆస్తిలో ఒక్క చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు. ఆస్తి అంతా ఓ ట్రస్టుగా ఏర్పాటు చేసి చేసి దేవయ్యను దానికి ధర్మకర్తగా నియమిస్తాను. దేవయ్య? అవును, ఏ తల్లి కన్నబిడ్డ, ఏ రక్త సంబంధం లేకపోయినా నేనంటే ప్రాణం విడుస్తాడురా దేవయ్య. నువ్వు ఆ ప్రాణం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నావు. సచ్చిన పాము మీద రాళ్ళు విసిరొద్దు మామయ్య, విసిరి విసిరి నీ చెయ్యి నొప్పి పెడుతుంది. చిచ్చే నాలుగు రాబల్ కట్టి. దేవయ్య దండాలు చిన్న బాబు. చూడు మామయ్య నిన్న ఒకసారి అర్జెంటుగా వచ్చి కనపడమన్నాడు. చీకటి పడ్డాక. చీకటి పడ్డాక ఎందుకు బాబు, ఇప్పుడే వస్తా. ఇంతకంటే అర్జెంటు విషయం ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అందుకని నిన్ను చీకటి పడ్డాక రమ్మన్నాడు. అట్టగే మర్చిపోవద్దు, చీకటి పడ్డాక. అట్టగే బాబు. ఏమండి
విన్నారా మీ తమ్ముడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నాకు మగపిల్లాడు పుట్టినట్టు వీడికి కలొచ్చిందట. ఏడిశాడు, వాడి కలలు కంటూనే ఉంట మనం. నువ్వు మాత్రం మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని కాదు. కాదన్నయ్య, పుట్టేది అబ్బాయే, నా కలొస్తే అది జరిగి తీరుతుంది. ఒరే, నాకు కలొచ్చిందిరా, నీకు నిన్న కలొస్తే నాకు మొన్న కలొచ్చింది. మీ వదినే ఆడపిల్లనే కన్నదట. అది సరే, మీరెక్కడికి బయలుదేరుతున్నారు? అయ్యగారి. అదేంటండి, ఈవేళ గుడికి వెళదాం అనుకున్నాంగా. అమ్మవారికి పూజ చేసి సద్ది నైవేద్యం పెడితే కాన్పు సులువుగా అవుతుందని పక్కింటి పిన్నిగారు చెప్పారు. ఎంతో అవసరమైన పని ఉంటే గానీ అయ్యగారు కబురు చేరు లక్ష్మి. ఇట్టి వెళ్ళి అట్టే చక్క వస్తాగా, వచ్చాక గుడికి వెళ్దాం. అలాగే. వచ్చావా? ఉండు, మామయ్యతో చెప్పేసి వస్తా. మా అయ్యగారిని చంపుతావురా, మా దేవుణ్ణి చంపుతావురా? దేవుడు లాంటి మా మామయ్య నువ్వు చంపి నేను చంపానంటావట్రా? చూశారా, మామయ్యని చంపడం నేను చూశానని నన్ను చంపడానికి వస్తున్నాడు ఈ దుర్మార్గుడు. నేను చంపలేదు అయ్యగారిని, నేను చంపలేదు. మీరే సాక్షి. నేను చంపలేదు, నేను చంపలేదు. లేదు, లేదు, ఆయన ఈ హత్య చేస్తుండడు, ఈ హత్య చేస్తుండడు. లేదు దినా, అన్నే చేసుకుడు. ఎవరు చేసి అన్నే మీద నెట్టుంటారు. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన మీదట మాడగల మాధవరావు అనే వ్యక్తిని సదర ముద్దాయి ధనాపేక్షతో హత్య చేశాడని కోర్టు భావిస్తోంది. హత్యానేరం క్రింద ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మీరు ఈ హత్య చేయలేదు కదా, నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆ నాగరాజు అయ్యగారిని చంపేశాడు. ఆ నేరం నేను చేశానని ఒప్పుకోకపోతే నిన్ను భీముణ్ణి చంపుతానని బెదిరించాడు. కనీసం మీరైనా బ్రతకాలని ఆ నేరం నేను ఒప్పుకున్నాను లక్ష్మి. జాగ్రత్తగా చూడు. తండ్రి తరిగేవుడు గురు. లక్షలాస్తి మనకొస్తాను, మనకంటున్నావంటే నాకు. అయ్యగారిని నువ్వే చంపి మా అన్నయ్యను జైలుకు పంపావు. దొంగ నాయాలా, నిన్ను నేను బ్రతకనివ్వనరా? నా చేతుల్లో కుక్క తోటస్తారా? పట్టుకోండి. మనుషులు మరణతో కూస్తున్నారు, మరి పరిగెత్తుంది. అండి.
ఆగు, నిన్ను పనిలోంచి తీశాను, ఇంటికి పో. నేనేం తప్పు చేశాను తోరా? నిక్కి నీలికి తొమ్మిదింటికి వస్తే ఇక్కడ పని ఎవరు చేస్తాడు రా? ఇదే నీ బాబుగారి కంపెనీయా? పిల్లడు గుంటలో నెలతకమంటే ధర్మాసుపత్రి తీసుకెళ్ళాను, అరగంట ఆల్చిపోయింది. ఈ తప్పుగా అయింది తోరా. రోజుకో సవాబ్ చెప్తారు రాస్కల్స్. నిన్ను పనిలోంచి తీసేసి ఇంకోటి పెట్టుకున్నాను. నా కుటుంబం మొత్తం నా కూలి మీద ఆధారపడున్నారు బాబు. నా పొట్ట మీద కొట్టకండి. నువ్వు కాళ్ళు కొట్టుకున్నా, నేల మీద తలబాదుకున్నా, నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకోను. అతన్ని పనిలో చేర్చుకో. ఏ ఆర్డర్ ఇస్తున్నావా? ఎవరా నువ్వు? నీలాంటి గుంట నక్కల పాలిటి కొదమసింహానిరా, పనిలో చేర్చుకో. కుదరదు, వాడికి బదులు ఇంకొన్ని చేర్చుకున్నాను. ఆ మనిషికి నువ్వు ఎందుకు పనిచ్చావో కూడా నాకు తెలుసు. వాడికి వచ్చే జీతంలో సగం నీకు లంచం ఇచ్చాడు. కక్కిన కూటికి ఆశపడి ఓ ముసలాడి తినే కూటిలో దుమ్ము కొడతావా? నాకు తిక్కరేగిందంటే నీ పంబరేగుతుంది. ఏం కూర్చో. ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఈరిగాడి పనిలో ఆలస్యంగా వచ్చాడని తీర్చాను సార్. ఇతను కూడా ఒక వాయించాడు సార్. ఎవడరా నువ్వు? చెప్పరా నేనెవరో? మనలాంటి గుంట నక్కల పాలిట కొదమసం సార్. అంతేకాదు, ఈ సింహానికి తిక్కరేగిందంటే మీ పంబరేగుతుంది. ఓ చిట్టెలిగ్గాడి మీదకి మీరెందుకు? నేనే వీడి ఎముకలు లెక్క పెట్టి మరీ పాతి పెడతాను. బతికి బట్ట కట్టే యోగం లేనట్టుంది పాపం. రా. డ్యూటీలో ఉన్నప్పుడు నేను అవన్నీ కొట్టను కనుక బతికిపోయావు. డై, వీడిని కొట్టండి, నరికేయండి. మర్యాదగా అతన్ని పనిలో చేర్చుకుంటావా లేకపోతే నా పనులను చేసుకుపోమంటావు? పనిలో చేర్చుకుంటారు. విరిగా వెళ్ళి పనుచుకో. చిత్తమ్మ, నేను వెళ్ళిన తర్వాత అతన్ని పొమ్మన్నావా? అన్ను అన్ను, వేరే గారిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో. దండాలి బాబు గారు. సార్, మా మేనేజరు ఆ జానగాడు నిజంగానే మీరు అనుకున్నట్టు గుంటనక్కలు సార్. కూలీ డబ్బులు వాటాలు కొట్టేస్తున్నాడు. ఇడియట్స్, వాళ్ళకి బాగా బుద్ధి వచ్చేది చెప్పారు సార్. కంగ్రాచులేషన్ సార్. మీ పేరేమిటి సార్? రాము. మీ పేరు? నా పేరు రవి సార్. ఇక్కడే సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అలాగా, మంచివాళ్ళ కనిపిస్తున్నావు. ఇలాంటి గుంట నక్కలు నేను పనిచేస్తున్నావా పాపం? వస్తాను రవి. మందు తాగాను మనిషిని గారు. తాకపోయినా మనిషిని మందు తాగని వాడు మరు జన్మలో మట్టి పురుగే పుట్టునా అన్నాడు మా మందుగురు. తెలుసా ఎవడాడు? నువ్వెవడు రా? మాడి మీద ఒక్కటిస్తే మత్తు దిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నేనెవరో. ఎవరు సచ్చినోడా? పప్పు తాగి కట్టుకునేదాన్ని కొడతావా? మంచి పుట్టుకు ఎందుకు పుట్టారా నువ్వు? మందు తాగని సమయానికి వచ్చావు. రోజు ఈడితో సెల తాగి కొంపకొచ్చి నానా అలరి చేస్తారు. లోకల కోసం దాచుకున్నట్టు నన్ను కొట్టి మళ్ళీ నాకున్నాడు. ఇప్పుడు నా వంశమేటి, నా పొరేటి, నా ప్రతిష్టేటి పరాయాలతో చెప్పి నా బతుకు బసర్పడి చేస్తా.
పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నావు. పెళ్ళాన్ని కొట్టి నడిదిలోకి తోసి నువ్వే నిప్పెత్తిస్తుంది వంశ గౌరవాన్ని నడి రోడ్లు గుంట తీసి కప్పెడుతున్నావురా. సాటి ఆడదాన్నని నాతో కష్టం చెప్పుకుంటే తుడుచుకొచ్చిందా నీకు రాసం? చూడరా ఆ పిల్లలు చూడరా, వాళ్ళకి తిండికి నూకలు లేకుండా చేసి నువ్వు తాగి తొందరలాడతావా? అది కూర్చుకోనుందంటే రక్తం బడబడబడబడ కారిపోద్ది. కారిపోయింది అనుకో నా ఫేస్ కట్టు దెబ్బతింటది. చేస్తారా అంతగాడు దిగొచ్చాడండి ముళ్ళ పంది మొహం నువ్వును. మర్యాద నువ్వు తీసుకున్న డబ్బుల్ని పిల్లలకి చేయి. ఇవ్వో ఇదిగో ఈ సీతాలకి ఒళ్ళు మండిందో చేస్తానండి. సీతారు గారు ఇవ్వండి పిల్లంగారండి. ఈసారి కానీ వీడు తాగినట్టు వాసన వస్తే అసలు మందంటే నాకు అసహ్యం దోకు వాంతి. ఇదిగో ఈసారి బెదిరించను తీరేస్తా. ఎందుకు వచ్చిన గొడవలంటే విను. నువ్వు ఇలాంటి దౌర్జన్యానికి దిగుకు రాము. దౌర్జన్యం దుర్మార్గం అనేవి నీ కొడుకు తెలియని మాటలమ్మా. సగం చచ్చి బ్రతుకుతున్న బీదల నోటి దగ్గర కూడు లేకపోతే నీ రాబందుల్ని చూస్తూ ఊరుకోలేనమ్మా నేను. అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే ఈ చిన్న దెబ్బ తగిలింది. రోజు ఎవరో ఒకరి కోసం ఇలా తగాద పడుతూనే ఉంటావు. పోనీ మన కోసం ఎవరితోనైనా తగాద పడాల్సిన విషయం ఉంటే చెప్పమ్మా. ఇతరుల తగాదాల్లో తలదొచ్చడం మానేస్తాను. మనకేం తగాదాలు? నాదొక్కటే కోరిక, నువ్వేదైనా పనులు చేరాలి. నాకు పని చేయాలనే ఉందమ్మా, కానీ ఈ కొద్ది చదువుకు నాకేం పని దొరుకుతుంది చెప్పు. ఆ తప్పు నాదేనా? బ్రతుకు బరువు అయిపోయి నీ చదువు భారం అయిపోయి మాన్సి చేశాను. ఆ తప్పు నాదే కాదు. ఆ తప్పు నీది కాదు. నిన్ను నన్ను దిక్కులేని వాళ్ళని చేసి తన దారి తను తీసుకున్న మీ స్త్రీ వారి. అమ్మా నీ నాన్నగారి గురించి అలా అనుకో. ఆయన దేవుడు. దేవుడు కనుకనే మనకు కనిపించడా అమ్మా. దేవుడు కనుకనే బండరాయిలా దూరంగా ఉండిపోయాడా? రాము నీ నాన్నగారి గురించి నిజం తెలుసుకునే రోజులు వస్తాయిరా, త్వరలోనే వస్తాయి. నాన్న పేరెత్తి కన్నీళ్లతో భయపెడతాను. దేవుడు చల్లగా చూస్తే మీ నాన్నగారు త్వరలోనే ఎదురవుతారు. విడిపోయిన మన కుటుంబం మళ్ళీ కలుస్తుంది బాబు. ఏమిటన్నాయా? ఏమా ఇంకా వంట కాలేదా? అయిపోయిందన్నయా, ఇది ఒక కూర దింపుతున్న ఆలస్యం. ఆ బయట ఎవరికో జ్ఞానబోధ చేసి నీతి సూత్రాలు అవి చెప్పుంటావు, అందుకే ఆలస్యమైంది అంతేనా? అదేం కాదన్నయ్యా, ఆ గురునాథం గారు తాగి పెళ్ళాన్ని కొడతా ఉంటే సీరేస్తారని ఒకే ఒక మాట చెప్పొచ్చాను అంతే. చూడమ్మా ఆడపిల్లవి, ఈ దౌర్జన్యాలు ఈ రౌడీతనాలు నీకు పనికిరావమ్మా. సిసి అంటే నాకు అసహ్యన్నయ్యా. నా కళ్ళ ముందు ఎవడైనా అన్యాయం చేస్తుంటే మాత్రం చూడలేను అంతే. పొద్దున్న సింగిల్ డోస్ లో ఉన్నాను గనక నన్ను కొట్టి డబ్బులు లక్కున్నావు. ఇప్పుడు డబుల్ డోస్ లో ఉన్నాను, నీకేమైనా దమ్ము చెక్కదా? సీతలు అంటే రావాల్సిందే వచ్చరా? చేతలు రమ్మను. ఏనా సీతల్ని ఏటో కూర్చున్నా? ఏమైనా కూర్చోండి సీతలు. ఏంట్రా గురునాథం ముఖం మీద ఏమిటి 5000 ముద్ర పడింది? ఏదైనా పిల్ల ఖర్చు పోతే బొమ్మ తెచ్చిందా? అమ్మమ్మమ్మ రాత్రి ఒక ఆడరౌడి కసాపిసా కొట్టేసుకుని నాకు ఆడో 10 రూపాయలు కొట్టేసింది. ఆడరౌడీనా? ఎవర్రా అది? మా పేటలో ఒక తుందిలో అదంటే మగవాళ్ళ కూడా ఆడరు. నువ్వేం తప్పు చేసావని కొట్టింది? ఏమా ఆడపిల్లకి అంత ధైర్యమా? నాకు తెక్కరేగిందంటే దాని పంబరేగుతుంది. ఇలా కబుర్లు చెప్పిన వాళ్ళంతా బుగ్గల మీద ముద్దలు వేసుకుని తిరుగుతున్నారు. గురి చూడరా దాని చేత ఎలా కాదా తినిపిస్తాను. ఓ పని చేయి గురునాథం. ఏంటి? సాయంత్రం 5 గంటలకు కావాలని దాంతో తగాదా పెట్టుకో. ఆ టైంకి నేను అక్కడికి వస్తాను. ఇక గురు మర్చిపో గురు, సరిగ్గా 5:00. ఓకే నీ సంగతి నేను చూస్తా. ఏమా నీకా
సీతాన్ని చింతకాయ అంటావా? పులుపు రుసుతుంది కానీరాగిపోతుంది. ఈ సీతాలకి ఒళ్ళు మండిందో జాగ్రత్త. టైం ఎంత అయింది? తన్నులు తినడానికి కూడా వజ్రాలు ముహూర్తాలు ఎందుకు? టైం అడుగుతుంటే మళ్ళీ కొడతాయి. టైం ఎంత అమ్మ? మీరే చెప్పండి బాబు, టైం ఎంత? ఐదు అయ్యి ఉంటుంది. ఏ ఐదు? ఐదు అయింది కదా. నన్ను సీరేస్తావా? బొక్క చించేస్తా, బోడు కట్టేస్తా. బొక్క చింపుతావా? నిన్నేం చెప్తున్నావు చూడు. అసలు సమాష్ పిల్ల, డాన్స్ బాగా ఆడుతున్నావు. ఇదే డాన్సు? భరతనాట్యమా కూచిపూడే? గురు గురు, నన్ను కొట్టింది ఆరవడి గురు. అంటే నువ్వు మనిషి తోడు తెచ్చుకున్నావు? ఇదిగో ఈ సీతాలకు ఒళ్ళు మండిందో సీరేస్తుంది. జాగ్రత్త. సీరేస్తావా? సీర ఆరేస్తావా? ఎవడయ్యా నువ్వు? రౌడీవా? రౌడీ, ఇవాళ నువ్వు నేను చేరిపోవాలి. ఇదంతా నాతో కొట్టడానికి ఏర్పాటా? మరే దమ్ముంటే రా. ఊరికి ఎందుకు అలా కప్పలా గెంచుతావు? నేను నిలబడి మాట్లాడు. ఊరికి కబురు చెప్పకయ్యా, ఈ సీతాలకి ఒళ్ళు మండిందో సీరేస్తుంది. జాగ్రత్త. నాకు తిక్క రేగిందో నీ పొంబరేగుతుంది. జాగ్రత్త. చూసుకున్నావా? ఏమిటి చూసుకునేది? నేను చూస్తానే తప్ప చూపించను. ఇదిగో నాతో గొడవ పెట్టుకోబాక దెబ్బ తింటావు. దెబ్బ తింటానో తినిపిస్తానో చూద్దామా? ఏమైంది చింతకాయ? ఇదిగో వంట ఆడదాం చేసి ఇలా కొడతావా? నీకు దమ్ముంటే నాంచారమ్మ గుడికిరా, అక్కడ చెప్తాను నీ పని. ఆ నాంచారమ్మ గుడికి కాదు, ఈ నాంచారమ్మ కొంపకొస్తా. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి వస్తే చీరేస్తా. వచ్చి పొంబరేస్తా. రేపుతో రేపుతో మొపసు నొక్కులు పడింది సొత్తు గలాపలాగా. ఇదిగో ఇవి తీసుకుని మీ కళ్ళ తోట నిలబడి రాగానే బాధే. గురు గురు గురు, నువ్వు వస్తున్నావని తెలిసి ఆర్రౌడి పారిపోయిందేమో. కొంపలో ఉందో లేదో నేను చూసి వస్తానండు. చూడు. పెట్టుకొట్టారు, ఇంటికెంత దాని చేశారు, ఎముకలు ఇచ్చేశారు. ఊరు 1000 రూపాయలు గురువా. మీరు? నువ్వు ఇక్కడ? ఇది మాయలే సార్, సీతాలు నా చెల్లెలు. అలాగా? కాస్త గడుసు పిల్ల సార్, తొందరపడి ఏదైనా తప్పు చేస్తే మీరు అనుకోకండి. నువ్వు ఉండవయ్యా, నేనేం తప్పు చేస్తాను? అట్ట బతిమాలతా? అభం శుభం తెలియని గున్నాదాన్ని మన కొట్టి డబ్బులు లాక్కున్నావట, అది తప్పు కదా? అట్ట చెప్పాడా దొంగనాయరా? పిల్లల గింజి కోసం నూకలు లేకుండా చేసి మొత్తం డబ్బులు ఉడిచేసుకుని తాగి పెళ్ళాలు కొడుతుంటే వీడికి బుద్ధి చెప్పి ఆ డబ్బులు పెళ్ళాలకి ఇప్పించాడు. అదే నేను చేసిన తప్పు. నువ్వు కొట్టా? నిన్ను కొట్టాలా నరకాలా? చాప కుక్క. చాప ఏమిటి? కుక్క ఏమిటి? అయ్యో నా చాప. దామదా దా దామదా దా, భౌ భౌ అనకే లిల్లి, లవ్ లవ్ అనవే తల్లి. భౌ భౌ అనకే లిల్లి, లవ్ లవ్ అనవే తల్లి. ఏమయ్యే
కాదా కదిలితే కైమాచి ఆ గోల్డ్ బిస్కెట్స్ ఆ దంపతులు పెట్టండి. నా దగ్గర పనిచేసే మీకు ఇంత ధైర్యమా? నోర్మలీ ప్రాణాలకు తెగించి కష్టపడేది మేము, డబ్బు సంపాదించేది మీరా. బాకీ లక్షలు మా కళ్ళ ముందు చేతులు మారుతున్నా బాకీ రూపాయలు కూడా మాకు రావడం లేదు. ఎన్నాళ్ళని చరిత్ర ప్రశపెట్టరు, అందుకే తెగించాం. పైసా బంగారం బిస్కెట్ తో పాటు మా ప్రాణాలు కూడా బచాయించారు. అంతేకాదు మన సంస్థ ప్రస్తుతం కూడా కాపాడి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉన్నది అందుకే గిరి. చూడు, చీకటి వ్యాపారం చేసే వాళ్ళకు తల వెనుక వైపు మరో రెండు కళ్ళు ఉండాలి. అనుక్షణం పరిసరాలను గమనించి తెలివితేటలు ఉండాలి. అది నేర్చుకోవాలి ముందు. ఈ వర్క్ను తిరగబడ్డారన్న విషయం సుప్రీం బాస్ కు తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? వద్దు, నాకు ఆ శిక్ష వద్దు. గిరి, చనిపోయిన ఇతని స్నేహితుని ఆత్మశాంతి కోసం మిగిలి ఉన్న ఈ రెండో ప్రాణాన్ని కూడా అతనితో పాటు స్వర్గానికి పంపి. గిరి, వీడికి సిమెంట్ ట్రీట్మెంట్ ఇప్పి. నువ్వు అన్నట్టు మగబిడ్డే పుట్టాడు వింటూ, నువ్వుంటే కళ్ళల్లో పెట్టుకుని కాపాడేవాడు. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు,
కావాలి సార్. ఇడ్లీ గారి బజ్జి బొండ పూరి ఉప్మా రవ్వ కట్టర మినప ఉల్లి ఇంకా కాఫీ టీ బోర్న విత రాగి మాల్ ఏం కావాలి సార్? ఏ మొత్తమే గొత్తగారం బలే. ఏమప్పా కడుపు నిండా భోజనం చేస్తావా? ఇక రోజు మా హోటల్కి వచ్చి కడుపు నిండా నాస్తా చేస్తూ అంటే మాకు చాలా సంతోషం. రాయ్ అయ్యాక బిల్లు కుట్రా. 18.80 పైసలు సార్. అరే అరే ఏమప్పా బిల్లు బిల్లు ఏమప్పా మిరి మిరి చూస్తావు కొడుతున్నా బిల్లు 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 కూడా దుడ్డు ఇల్లయా సద్దనం సాపాడు ఏమప్పా భోంచేసి జేబులో డబ్బు లేని వాడి హోటల్కి రావడం తప్పు కదా. చూస్తున్నాపా ఆగు బిల్లు అరే బిల్లునా నా బిల్లు కూడా పలా బిల్లు పోయితే అయ్యో పడవాడి బిల్లు పోతున్నా దుడ్డు పోతుంది. డబ్బే కొట్టి పారిపోయి వస్తావా పద హోటల్కి. ఆ ఓనర్ దగ్గరకు వచ్చి తప్పైపోయిందని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. నాకు తిక్కర ఎగిందంటే నీ పంబరేగుతుంది జాగ్రత్త పద. మాట్లాడడం మర్చిపోయి చాలా కాలమైంది. కొందరు దొంగనాయాళ్ళు చేసిన దుర్మార్గానికి ఫలితంగా అయిన వాళ్లకు దూరమై మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనిషి దొరక్క మోగవాణ్ణి అయిపోయాను. ఎవరేం అన్యాయం చేశారు నీకు? అదో పెద్ద కథ పని. వింటే రాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఒక రాక్షసుడు చేసిన దారుణానికి గాను నా అన్న జైల్లో పడ్డాడు. తల్లి లాంటి నా వదిన నాకు దూరమైంది. ఆ రాక్షసుడి మీద కసిదిచ్చుకోవటానికి వాణ్ణి వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఈ ఊరొచ్చాను. వాడు ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకపోడు, వాడు చేసిన దారుణానికి నా చేతిలో వాడు చావకపోడు. నీ మీద పడ్డారు ఎవరు వాళ్ళు? ధనవంతుల తొత్తులై ఉంటారు. నేను బీదల మనిషిని, అందుకే నన్ను తప్పించాలని వెనక దెబ్బ తీయబోయారు. నన్ను కాపాడావు, నీ మేలు మర్చిపోలేను. నీ పేరు?
పిలిచేవాడు లేక నా పేరు నేనే మర్చిపోయి చాలా కాలమైందబ్బాయి. అయితే నేనేమని పిలవను? నేను నిన్ను అబ్బాయిని పిలుస్తున్నానుగా, నువ్వు నన్ను బాబాయ్ అని పిలువు. బాబాయ్ బాగుంది. బాగుందా? బాగుంటే అలాగే పిలువు. ఎక్కడ పనిచేస్తున్నావు బాబాయ్? పని కోసం వెతుకుతున్నానబ్బాయి. నువ్వు? నేను నువ్వు చేసే పనే చేస్తున్నాను. అయితే రేపటి నుంచి మన ఇద్దరు పని ఒకటేనన్నమాట. ఏమిటా పని? పని ఎత్తుక్కోవటం. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు బాబాయ్? గుళ్ళో పడుకుంటున్నాను, అదే నా బంగ్లా. అవును, పెళ్ళైంది అబ్బాయి నీకు? కాలేదు. పోనీ ఎవరి మీద కన్నేశావా? అది అది సిగ్గుపడతాను. ఎందుకయ్యా చెప్పు, అవసరమైతే నేను నీకు సాయం చేస్తానుగా. నా కోడలు నేనే తెచ్చుకుంటాను. చెప్పు ఎవరా అమ్మాయి? సీత ఏమిటమ్మా నీరు నువ్వే నవ్వుకుంటున్నావు? ఏమీ లేదంట. ఏమిటి మా నీళ్ళు నువ్వే నవ్వుకుంటూ? నవ్వుకోవట్లేదన్నయ్య, బాధపడుతున్నాను. నిన్ను వదిలి నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవా అని. నన్ను వదిలి నువ్వు ఎక్కడ వెళ్తావు అమ్మా? అదే అది అది అదే ఇంకో ఇంటికి వెళ్ళాలిగా. ఏ ఇల్లు బాగోలేదా? అలాగే వెళ్దాం ఇంకో ఇంటికి. అబ్బా అది కాదన్నయ్య, మరి ఆడపిల్లన్నాక ఎప్పుడో ఒకప్పుడు వేరే ఇంటికి మారాలి. ఇంకో ఇంటికి ఎందుకు అంటే? నువ్వు అనేది ఇప్పుడు అర్థమైంది. ఎవరమ్మా అతను? సీతమ్మగుడు. సీతమ్మగుడా అంటే? ఎక్కడికి వెడుతున్నావు? డ్యూటీకి. డ్యూటీకా? నేను అటే పెడుతున్నాను, నువ్వు హాయిగా క్యారేజ్ మీద కూర్చో, నేను దిగబెడతాను. ఏమిటి కాకా పడుతున్నావు? కాకానా? మా చెల్లంతా చెప్పిందిలే. ఏం చెప్పింది? ఇంకాస్త కాకా పట్టు, ఆ విషయం ఏంటో చెప్తాను. ఏమిటి పోజు కొడుతున్నావు? నువ్వు కాకా పడుతున్నావు అని నేను పోజు కొడుతున్నాను. గట్టివాడివే. నా చెల్లెలికి ఉన్నవాడు కాదు, మనసున్నవాడు భర్తగా దొరకాలని నా కోరిక. ఎవరతను? మా పేటలోనే ఉంటున్నాడు, అతని పేరు రాము. ఎవరు? నేనమ్మా, పక్కింటి పొల్లమ్మని. నాలుగు కుంకుడుగాయలు అప్పు తీసుకెళ్దామని. పిన్ని
లేట్లో పడ్డాక కొరమీను పట్టాక కొంగ జపు అందుకమ్మాయే నా దొంగ జపు అల్లందుకమ్మాయి చూస్తే తప్ప కుంకుళ్ళ కోసం వచ్చి నీ వేళ్ళు తగలంగానే కొంకర్లు పోతే తప్ప అనుతుల్లో బాబురు కప్ప మోతల్లేందబ్బబ్బ అయినోన్ని చూస్తే తప్ప కుంకుళ్ళ కోసం వచ్చి నీ వేళ్ళు తగలంగానే కొంకర్లు పోతే తప్ప కోకల్లే చుట్టేస్తా పైకల్లే వాటేస్తా కోకల్లే చుట్టేస్తా పైకల్లే వాటేస్తా అందరి కళ్ళు తుంటరి ముళ్ళు పడకుండానే తోడొస్తా తలంగు తదిగిన తొంతరగడదు పట్టాక కొరమీను పట్టాక కొంగ జపం అందుకమ్మాయి నా దొంగ జపం అల్లందుకమ్మాయి నా దొంగ జపం అల్లందుకమ్మాయి. ఒరే రాము, బాబాయ్ వస్తాడు బాబాయ్ వస్తాడని మరీ కంగారు పెట్టి వంట చేయించు. ఏడ్రా మీ బాబాయ్? వచ్చేస్తాడమ్మా, 10 గంటల వచ్చేస్తానని మరీ మరీ చెప్పాడు. ఒరే రాము, ఈవేళ నాగల చవితి, పుట్టలో పాలుపోయాలి, అన్ని సిద్ధం చేసి ఉంచాను. మీ బాబాయ్ వస్తే కూర్చోమని చెప్పు, మరీ పొద్దు పోతే పాలు పోయకూడదు. నేను వెళ్ళి వస్తాను. అమ్మను చదవని పరిగెత్తుకొచ్చిన అబ్బాయి, ఏం చేయని చెప్పు. ఓట్లాడు ఉద్యోగం ఇస్తాను, ఓనర్ వచ్చాడు కూర్చోమన్నాడు. ఇప్పుడు దాకా కూర్చున్నా ఓనర్ రాలేదు. సరే, ఈ లోపల ఫోన్ చేద్దామని పరిగెత్తుకొచ్చాను. ఒకవేళ అమరావతి లేట్ అవుతుందేమో, ఈ లోపల ఓనర్ వస్తే అవకాశం కూడా పోతుంది అబ్బాయి. అమరావతి ఎందుకు కూర్చోదా, మనం ఫోన్ చేద్దాం. సరే. జిమ్ తచ్చిపోయింది అబ్బాయి, ఇంట్లో ఉంది ఏంటంటే అమృతం లాగా ఉంది అనుకో. ఏంటి బాబాయ్, అప్పుడే ఇంకా పాయసం ఉంది. పాయసం ఉందా? మరి చెప్పావు కదా అబ్బాయి. ఇది గుర్తు ఈ పాయసం అంటే నాకు ప్రారంభం తాగిన. మహా గొప్పగా ఉంది అబ్బాయి, ఇంతటి కమ్మటి పాయసాన్ని వండి పెట్టినా మనం తప్పకుండా చూడాలి. చూసి దండం పెట్టుకోవాలబ్బాయి. వస్తాను. అలాగే వెళ్ళొస్తానమ్మా. ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే వెళ్ళారమ్మా బాబాయ్. అలాగా, మీ బాబాయ్ని చూడాలని త్వరగా వచ్చేసాడా? ఏదో పనుండి వెళ్ళారమ్మా, రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తారే. కానీ అమ్మా, బాబాయ్ మాత్రం జాతి వచ్చిన లాంటి మనిషి అనుకో. త్వరగా ముందు లోపల పెట్టరా.
రవి సార్ ఇది నువ్వు ఇక్కడేం చూడలేదు నీకేమీ తెలియదు అర్థమైందా చూడాల్సింది చూశాను సార్ తెలియాల్సింది తెలిసింది వ్యాపార ముసుగులో ఇలాంటి చీకటి వ్యవహారం జరిగే చోట ఆ పాపం నిద్ర తింటూ నేను బ్రతకలేను ఈ క్షణమే ఉద్యోగం మానేస్తున్నాను బ్రతుకు తిరుగు తెలియని వెర్రివాడు అయినా మాతో చేయగలవు నీ జీతానికి 10 రెట్లు ఎక్కువిస్తాం అన్నం దొరకపోతే పస్తులుంటాను కానీ ఈ నిత్ర కూర్తిని మాత్రం నేను బ్రతకలేను నన్ను వెళ్ళమండి ఆగారు వెళ్ళడానికి వీల్లేదు ఇది మోహన్ అంతా విన్నాను అయ్యగారు మీరు ఇక్కడ మీకు అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందా నేను నీకేలా తెలుసు మా నాన్న మీ ఎస్టేట్ లోనే చిన్న టీ కొట్టు పెట్టుకుని ఉంటున్నాడు సార్ ఓహో అలాగా ఇలాంటి తెలిసిన విధానాన్ని పనిలోకి పెట్టుకోవడం నేదే తప్పు మనకు ప్రమాదం లేని మనిషిగా కనిపిస్తే పనిలో చేర్చా ఎప్పుడూ నేను మీకు హాని చేయని మనిషిని అయ్యగా వానుపం అడవి ఏనుగును కాటేయలేదు మీకు దండం పెడతా నేను చూసింది నా పెదవిరాడు నన్ను వదిలేయండి వెళ్ళడానికి వీలుగానా గిరి వెళ్ళని పాప మనకు చెడు చేయని మనిషిలాగే కనిపిస్తున్నాడు వెళ్ళు బాబు వస్తానయ్య గారు వస్తాను అర్థమైంది సిమెంట్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు కదూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను వాళ్ళు చేస్తున్న వచ్చాలు దొంగ వ్యాపారాన్ని నేను పసిగట్టానని పగపట్టారు నా చావు కళ్ళ చూశారు నా చెల్లెలు సీతాలు సీతాలకు నువ్వే దిక్కు రాము రాము మోహన్ మోహన్ ఎస్టేట్స్ తన రెక్కల మీద తనకి నమ్మకం ఉందని డబ్బు సంపాదించి చెల్లెలు పెళ్లి ఘనంగా చేయిస్తానని జన్మలోనే చేసిన పాపం ఆ దేవుడు చెప్పించాడు మీరే ఇలా కుమిలిపోతే పాప అమ్మాయి మరీ బెదిరిపోతుంది పుట్టిన వాళ్ళు ఎలా కుట్టడం అంత కదా పద్దుటాకు రాలిపోవడం సహజమే అయ్యా కానీ కొత్త చిగురు రాలిపోయిందయ్యా క్షేత్రంతో పనిచేస్తే ఎక్కువ కూలొస్తుందని పనిలోకి వెళ్ళాడు నడిచెళ్ళినోడు వచ్చాడు అమ్మో నిజంగా నాన్నకి జరిగింది ప్రమాదమేనా లేకపోతే దొంగతత్రులు ఎవరైనా కావాలని చంపారా లేదు సీత అమాయకుడైన రవంటే ఎవరికి ద్వేషం ఉంటుంది ఏమైతే నేను పాప ముసలి తండ్రిని చెల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు నా బాబు అమ్మా సీత ఈ పట్నం మనకు వచ్చి రాలేదమ్మా ఇది మనకేమి ఇయ్యకపోయినా బాబును బలి తీసుకుంది మనం మన ఊరు వెళ్ళిపోదాం పదమ్మా అక్కడే బతుకుదాం అవును సీత మీ నాన్నతో పాటు ఊరే త్వరలోనే నేను వస్తాను తప్పకుండా వస్తాను సీతమ్మతో జరిగింది ప్రమాదమని అబద్ధం ఎందుకు చెప్పావు అబ్బాయి నిజం చెబితే అమాయకురాలైన సీత ఆ ముసలి తండ్రి తట్టుకోలేరని అలా చెప్పాను మోసబోసిన మంచితనంలా కనిపించే రవిని పట్టణ పెట్టుకున్న ఆ రాక్షసుని బూరికే వదలను బాబాయ్ వాడి ఆచూకీ తెలుసుకోవటానికి మోహన్ ఎస్టేట్స్ కి బయలుదేరుతున్నాను ఏంటి బయలుదేరుతున్నావా అంటే నీ కూడా నన్ను తీసుకెళ్ళటం లేదా ఆ ప్రమాదకరమైన చోటుకి నువ్వెందుకు బాబాయ్ అబ్బాయి నన్ను బాబాయ్ అని నోరారా ఆప్యాయంగా పిలిచావు నీ కష్టాలు నా కష్టాలు కావా నాకు కావాల్సింది సుఖాలు సంతోషాలు కాదయ్యా గుప్పెడ అభిమానం పిడికడ ఆప్యాయత అవి నువ్వు నాకు అందిస్తున్నావు
నిన్ను విడిచి నేను ఉండలేనబ్బాయి. బాబాయ్ పద, నీ కూడా నేను వస్తాను. ఆ కిరాతకుని తీసుకొచ్చి సీతమ్మ పాదాల ముందు పడాను. పద. ఏంటి ఉద్యోగం కోసం అంత దూరం వెళ్తావా? పని లేకపోతే పోనీ, కాను నిన్ను విడిచి నేను ఉండలేనురా. ఆ ఎస్టేట్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయటమ్మా, అక్కడికి వెళితే పని దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ఎదిగిన కొడుకునయ్యండి, నీకు సాయపడలేకపోతున్నానని కోల్పోతున్నానమ్మా నేను. కాదనుకో. అది కాదురా రాము. ఇంకేం మాట్లాడకమ్మా, నీ కొడుకు ఒంట్లో శక్తి ఉంది, గుండెల నిండా ధైర్యం ఉంది, అన్నిటికీ మించి నీ దేవుని నాకుంది. తప్పకుండా పని దొరుకుతుందమ్మా, మన బతుకులు బాగుపడటానికి ఇదో మంచి అవకాశం. ఏ అవకాశం ఏమిటో, నా భయం నీ గురించి రాము. అక్కడ కూడా పోట్లాడి పెట్టుకుంటే. ఆ భయం నీకు అక్కర్లేదమ్మా, అక్కడికి వెళ్ళాక నేను పూర్తిగా మారిపోతాను. మారిపోయిన నీ కొడుకును చూసి నువ్వే ఆశ్చర్యపోయేంతగా మారిపోతాను. సరేరా, నీ ఇష్టం. అమ్మా మోహన్ ఎస్టేట్, ఇది మోసానికి పెట్టిన కిరీటం, అబ్బాయి అన్యాయానికి వేసిన సింహాసనం. నువ్వెవరు? ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడీ చక్రవర్తిని నా ఏరియాలోకి వచ్చి నన్ను ఎవరు నువ్వు అని అడిగే మగడు వెరువు. ఎవరు నువ్వు అని అడగటానికి మగోడై ఉండాల్సిన రూల్ లేదు, మోగోడవకుండా ఉంటే చాలు. ఎస్టేట్ పేరు చూసి ఉమ్మేస్తారా మీరు? అది మా బాబాయ్ అలవాటు, తనకి నచ్చిన వాటి మీద ఉమ్మేస్తాడు. ఇప్పుడు నీ ముఖం నచ్చలేదనుకో, దాని మీద కూడా ఉమ్మేస్తాడు. ముఖం మీద ఉమ్మేస్తావా? ఏస్తేమిటి? ఏ మీరు పెద్ద అనువైన ముఖండి. ఏస్తాను ఏమిటి, నువ్వు ఆంధ్రదేశపు రౌడీ రాజువా? ఐఎమ్ నాట్. కాదండి, కేడీ చక్రవర్తివా? కేడీ చక్రవర్తిని కాదండి, వీడి వీడి చక్రవర్తిని ఎక్కువ కలుస్తాను. నాకు తిక్కరేగిందంటే నీ పంబరేగుతుంది. జాగ్రత్త, చెప్పు ఎవరు నువ్వు? నేను ఈ ఎస్టేట్ కి మేస్తున్నాండి, వీళ్ళందరూ నా కింద పనిచేస్తూ ఉంటారు. పొరపాటైపోయింది సార్, మేము మీకోసమే వెతుకుతున్నాం సార్. వాడు వాడు మీకేం కావాలి? మీ పేరేమిటి సార్? నా అసలు పేరు పిల్లిరాజు, ఇక్కడ వాళ్ళందరూ నా ఎందున్న భక్తి శ్రద్ధలతో ఎలుగు బంటి అంటారు. ఎలుగు బంటి? అవును, అంటే అంత బలవంతుడని అంత వీరుడని వాళ్ళ నమ్మకం. ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడీ చక్రవర్తిని కదా మరి. మీరెవరు? మేము పని కోసం వెతుకుంటూ వచ్చాం సార్. మీరు దయగలవారని విన్నాం సార్, ఇక్కడ ఏదైనా పనిపిస్తారని. అలా అంటారా? ఓకే ఓకే ఓకే. మా తిండి పోతులు, ఒకరిని కొడితే చెట్టు మీద పడ్డాడు, ఇంకొని కొడితే నూతులో పడ్డాడు. వాళ్ళకంటే మీరు బలవంతులు, మీకు నేను పని ఇస్తాం. కానీ మీరు చేయవలసిన పని ఒకటి, నన్ను బాగా చూసుకుంటా. చూసుకుంటాం సార్, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. ఎస్, నన్ను బాగా చూసుకుంటే మా బాస్ తో చెప్పి మీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను. ఎవరు సార్ మీ బాస్? మోహన్ బాబు గారు అని. మోహన్ బాబు గారు? వారిని ఒకసారి చూడాలి సార్. చూడొచ్చు, తప్పకుండా చూద్దు. కానీ పట్టుకో. ఇదేంటి బాబు, నేను 7 రోజులు రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడితే 6 రోజులకే కూలిస్తున్నారు. జీడి పిక్క నాకు ఊరికి నసెట్టెత్తన పెట్టి చేతులు ఎట్టింది అట్టుకుని సరళంగా వెళ్ళిపో మరి. అది కాదు బాబు. ఏ నోరు పెగులుతుంది, డబ్బులు కావాలా డబ్బులు కావాలా? తమదయ్య బాబు. ఆగురంగమ్మా చూడండి సార్, మీ మీద భయంతో మీరు ఇచ్చిన డబ్బు తీసుకుని పెడుతోంది. ఆ ఒక్కరోజు కూలు కూడా ఇచ్చారనుకోండి, మీ మీద భక్తితో పెడుతుంది కదా. పోయేది మన డబ్బు కాదుగా. అలాగంటావా? ఏ క్యాషియర్ సార్, ఇంకో రోజు డబ్బు ఇచ్చేసి. మరి ఇంకేటి, కొట్టుకో. దండాలు బాబు, వస్తాను. ఏంటయ్యా, డబ్బు నేనిస్తే దండం నీకు పెడుతుంది ఏంటి? మీకు చూపు సరిగ్గా అనటం లేదు సార్, దండం పెట్టింది మీకే. ఐసి అలాగా అలాగంటావా? ఏ క్యాషియర్, ఏంటంటారు? వీళ్ళిద్దరినీ పనులు చేసుకో. లోపలికి వచ్చి పేర్లు ఇవ్వండి అయ్యా, మీ డబ్బులు రేపిస్తాను. ఎలాండి అయ్యా? అబ్బాబ్బా బాబాయ్, కోటలో బాగా వేశాం. ఈ ఎలుక బంటిని, వీడిని పెంచే ఆ గుంటనకని ఓ కంట కనిపెట్టాలి, కక్ష తీర్చుకోవాలి. అవునబ్బాయ్, ముందుంది ముసళ్ళ పండుగ. ఏంటబ్బాయ్ అలా అవస్థపడుతున్నారు? అది అది ఏం లేదు బాబాయ్. దాస్తావెందుకు చెప్పే, సీతమ్మ గుర్తొస్తుందా? అవును బాబాయ్, వాళ్ళ ఊరొచ్చి సీతలను చూడకుండా ఉండలేకపోతున్నాను. జబ్బు బాగా ముదిరిపోయిందన్నమాట. సరే ఏం చేస్తాం, తొందరగా వెళ్ళొచ్చాయి.
ఐదు నిమిషాలు ఎక్కువ సుమా. ఐదు నిమిషాలు ఎందుకు బాబాయ్, అరగంటలో వచ్చేస్తాను. అది కుర్రాడంటే ఏమిటది, ఐదు నిమిషాలు ఎందుకు, అరగంటలో వస్తానాడా? కొట్టావు అబ్బాయి, ఇక్కడ కొట్టావు నన్ను దెబ్బ. సరే కాని మాట్లాడు. మీరు ఇక్కడే ఉండరు బాబు, నాకైతే ఇష్టం లేదు, కానీ మీరు ఎంతగా బలవంతం చేస్తున్నారుగా.
తప్పదు మరి ఏం బాబాయ్ తప్పదు మరి ఏం చేస్తాను గుళ్ళోనే ఉందా గుళ్ళో ఏమిటమ్మా ఇలా కంగారు పడిపోతావు మరి నీకు చెప్పుకుంటా అసలు లేదు కదా ఏం చేస్తావు వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా ఇక్కడే అడుగుతాం బాబాయ్ అలా రా దానికి ఎంతమంది కడుపుకొట్టి సంపాదించాడు ఇంత పెద్ద ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నాడు లక్ష్మీదేవికి దుచ్చులన్నా దుర్మార్గులన్నా బాగా ఇష్టం అబ్బాయి అందుకే వాళ్ళ పంచం చెప్తూ ఉంటాడు మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ ఇంతమంది కూలీలు కన్నం పెడుతున్న మోహన్ బాబు నిజంగా దేవుడు సార్ ఆయన మనం చూపిస్తా ఉన్నారు ఆ మాట గుర్తుకొచ్చే తీసుకొచ్చాం ఆంధ్రదేశపు రౌడీ రాజుని కేడి చక్రవర్తిని ఆ మాత్రం మాట నిలుపుకోపోతే ఎలా చిన్నప్పుడు ఫోటో మేము అడిగింది ఫోటో కాదు మనిషిని ఇప్పుడు ఫోటో చూశారు కదా తర్వాత మనిషిని చూడొచ్చు ముందు పని చూసుకోండి ఈ ఆంధ్రదేశపు రౌడీ రాజుకి గుడ్డ పేలకు చుట్టిన ఆవకాయ జాడి అంత బుర్రంది కానీ అందులో ఆవకాయ బద్దంత బుద్ధి కూడా లేదబ్బా నా ఎస్టేట్ బ్యూటీ ఎలా ఉందిరా గిరి మన కన్య ఎలా ఉందిరా బెస్ట్ సెలక్షన్ ఈ రాత్రికి విందు మహాకమ్మగా బాబు గారు మీ కాయ ఎత్తుకుంటాను నాలుగు రోజుల్లో నా పేరు బాబు గారు నన్ను వదిలేయండి చూడు డాలి మా కోరిక తీర్చి నీ మానాలను పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోదు నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను డాలి బాబు గారు మీ కాయ ఎత్తుకుంటాను నన్ను వదిలేయండి బాబు మిమ్మల్ని ఉరితీయడానికి వచ్చిన తలారులం లేకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ నేను కూడా లేకుండానే ఉన్నాను బాబు ఆడెవడో వచ్చి నా నెత్తి మీద మధ్య ధరువు వాయించాడు దాంతో ఇంకా ఆ తాళాలు గింగరమంటున్నాయి నా చెవులు గిరి ఆ ఎడిట్స్ గురించి తెలుసా వాళ్ళల్లో ఒకడు ఓసారి సిటీలో మన డిపోకి వచ్చాడు అలాగా నా ఎస్టేట్ లోకి వచ్చి నా మీదే క్రయ పెడతాడా తెలుగు వాళ్ళను చూసావా చూసావా లేదా చూశాను బాబు ఆంధ్రదేశపు రౌడీ రాజు కేడి చక్రవర్తి నేను తొడపోతే ఎవడు చూశాడు బాబు వెరీ గుడ్ అయితే సాయంత్రం లోపుగా వాళ్ళని నా కాళ్ళ దగ్గర ఉంచకపోతే నీ చర్మం ఉరిచేస్తాను జాగ్రత్త చర్మం నీదే వాళ్ళని నేను ఎక్కడ చూశాను ఏ కుర్రలు
ఏంటయ్యా మీకోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? మన ఎస్టేట్ లోకి ఇద్దరు గుండాలు ప్రవేశించారయ్యా. ఏమిటి మీరు మీరుండే ప్రాంతానికి గుండాలు వచ్చారా? ఎవరో మహానుభావులు. మహానుభావులు ఏంటయ్యా? దుర్మార్గం ఉండ కొడుకులు పట్టుకుని నేను చెప్పేది అనవయ్య, మీ గురువుని ఆంధ్రదేశపు రౌడీ రాజుని కేడీ చక్రవర్తి అయిన నన్ను వాయించి మరిపోయారు. అంతేకాదు మా బాబు గారిని మాతో మోగించి మరీ వెళ్ళారు. మంచి పని చేశారు, చల్ల పని చేశారని పోయి మంచి పని చేశారు. ఇప్పుడు బాబు గారు ఆర్డర్ ఏమిటంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టమని ఆర్డర్ వేశారు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టినట్టు? అదంతా మీకు అనవసరం. అయితే రాత్రి జరిగింది మీరు మాతో చెప్పడం అనవసరం. మాకు పూర్తి వివరాలు తెలిస్తే గానీ మేము ఏ పనిలోకైనా దిగం. రాబాయ్ అబ్బా ఆగండి, చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మన బాబు గారు ఆయన స్నేహితుడు మన కాటేజీలో కూర్చుని పూజ చేస్తున్నారా? పూజ మందు తల్లి పూజ. ఆ విధవులకి మందు కావాల్సి వచ్చిందో ఏమో. ఏ విధవులండి? వాడేనయ్యా ఆ గుండె విధవులు లోపల ప్రవేశించి ఆయన్ని ఇన్ని చరుణాలకు బాధ చేసి ఉన్న తగిలేసి మిగిలిపుడు తినే చనిపోయారు. నీ ముఖం చూస్తుంటే మీరు చెప్పేది నిజంలా కనిపించడం లేదే. అబ్బా నిజమేనయ్యా, నా ముఖం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ నేను చెప్పేది నిజమయ్యా. వాళ్ళెవరు? మీరు చూసారా వాళ్ళని? అబ్బా ఆయనే ఉంటే మంగళ ఎందుకని నేను వాళ్ళని చూస్తే మీ దగ్గరికి వచ్చి నాకే ఏడిపెందుకయ్యా. బాబు గారు నన్ను పిలిచి ఏమాయ్ వెలుగుబంటూ నువ్వు వాళ్ళని చూసావా అన్నారు. పొరపాటు నోరు జారి గొప్ప కోసం చూసానండి అన్న. ఇప్పుడు వాళ్ళని పట్టుకు తీసుకురాకపోతే నా ప్రాణాలు తీస్తానని అంటున్నారు. అంచేత మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నన్ను మీరు బాగా చూసుకుంటారని మాటిచ్చారు. అంచేత మీరు మాటిచ్చారా? మాటిచ్చారు కాబట్టి మీరు బాగా చూసుకుని నన్ను కాపాడాలి బాబు. మేము మాట తప్పం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మా బాబాయ్ మనిషిని చూస్తే చాలు, వాడు తప్పు చేశాడో లేదో ఇదే వాసన పట్టేయగలడు. వాసన పట్టేస్తా? ఖచ్చితంగా పట్టేయగలను. ఏం బాబాయ్ ఓ చూపు చూసుకుందాం. బాగా చూసుకుందాం పద. వీళ్ళెవరో కాదు. ఇంకెవరు? మరి ఇంకెవరు? ఇదేటన్నా బాబు నాకే టెరిక. ఏరా దొంగరాయ్యా, నన్ను నెత్తిమే తబలా వాయిస్తావా? చిచ్చి, ఆంధ్రదేశపు రౌడీ రాజుని కేడు చక్రవర్తిని నేను నిన్ను కొడితే నాకు అవమానం బాబు. రెండోవాడు ఆ రెండో వాడిని నేను వాసన పడతాను. గిరి, మన మీద చేయి చేసుకున్న ఇద్దరిని చిత్రహింస చేయింది నిద్ర. గిరి, సంచిలో దక్కుని మొత్తం వెళ్ళ కొలబడుతున్నారు. కారం దంచినట్టు దంచారు, దంచింది చాలు, ఇంకేం దంచుతారు బాబు? ఏటి బాబు కొలబడి చేస్తాను, ఎతర పోరు ఎత్తిపోతున్నావు. ఎలా కొలబడితే ఎవరైనా సాగు దెబ్బలు తింటాడు ఏంటి? అసలు మిమ్మల్ని మొట్టలు కట్టింది ఎవరు? అది నాకే తెరిక, పై ఆఫీసర్ ఆయన కేరిక. బాబు బుద్ధి గడితేనే ఈ మధ్య ఇద్దరు పనులు పెట్టుకున్నాం సార్. వాళ్ళిద్దరూ మమ్మల్ని ఎలా పార్టీ చేసి పంపించారు? ఎవరు వాళ్ళు? ఎక్కుంటారు. అది నాకే తెరిక, పై ఆఫీసర్ ఆయన కేరిక. చెబో. ఈ పాటికి మనం చెట్లు కొడుతుంటారు బాబు. ఏమేంటి చిత్తాలు? ఎలా జరిగిందమ్మా ఈ దారుణం? ఎల్లుండి నా బిడ్డ పెళ్లి బాబు. ఆ రోజు జరిగింది తెలిసి పెళ్లి వారు పెళ్లి చేసుకోమన్నారు. ఆ బాధకి నా బిడ్డ తట్టుకోలేకపోయింది. గన్నేరుకాయల రసం తాగి నా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు.
తారింటికి తాగనంపి తెలిసిన నా బిడ్డని వల్లగాడికి తాగనంపుకున్నారు బాబా, వల్లగాడికి తాగనంపుకుంటున్నారు. ఈ దారుణానికి ఆ రాక్షసులు సమాధానం చెప్పి తీరాలి. తన పశు ప్రామానికి ఒక అమాయకురాలు బలైపోయినందుకు ఆ దుర్మార్గుడు కుమిలి కుమిలి చావాలి. చంద్ర గారు, కొంప మునిగిందండి, కొంప మునిగి. ఏమైందిరా? ఆ గౌరీ శవాన్ని ఎత్తుకుని అందరినీ కూడగట్టుకుని మన వర్క రాము దండెత్తుకొస్తున్నారు. జవాబివ్వాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేసిన వాడికి కనుక అవసరం నీకే ఉంది. నిద్రిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. ధనవంతులం అనే అహంకారంతో బీద సాధల బతుకుల్లో నిప్పులు పోస్తే ఆవేశంతో రెచ్చిపోయే ఈ ప్రజావాహిని చూపుల్లోని వేడికి మళ్ళీ మారిపోతావు. జాగ్రత్త. నీకు భాష బాగా వచ్చు. నా ఎస్టేట్ లోనే నన్ను నిలబెట్టి ప్రశ్నించే ధైర్యం నీకు? ఇస్తాన్రా, నీ ప్రశ్నలకు జవాబిస్తాను, మాటలతో కాదు తూటాం. చూపుల వేడితోనే నన్ను కాల్చేసే ఈ గొర్రెల మన ధైర్యాన్ని నీ కళ్ళార నువ్వే చూడు. నీ మనుషుల గుండె ధైర్యం ఎప్పటికైనా అర్థమైందా మిస్టర్? శవాన్ని వెంటేసుకుని విప్లవం సాధించాలని వచ్చావు. నువ్వు భగత్ సింగువా లేక అల్లూరి సీతారామరాజువా? నేను సీతారామరాజులో భగత్ సింగ్లో ఇప్పటికైనా తెలిసిందా? ఇంకా వివరంగా చెప్పాలా? బాగు. ఏమిటి అలరి? చిన్నదారు నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నాడు. దానంతా అదే చచ్చింది. ఇందులో నా తప్పేం లేదు. నీ తప్పు లేదు. ఈ అమాయకురాలు శీలాన్ని మంట కలపడం నీ తప్పు కాదు. బాబు, నువ్వు చెప్పింది నిజమైతే నా కొడుకు క్షమించడానికి నేరం చేశాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మీరు వాడికి వేసే శిక్ష నాకు వేయండి. ఇలాంటి భ్రష్టుని కన్నా పాపానికి ఆ శిక్షను సంతోషంగా అనుభవిస్తాను. డాడీ, పనివాళ్ళ ముందు అవమానిస్తావా? పనివాళ్ళు మన పాలిటి దేవుళ్ళు రాస్కెల్. కార్మికుల్లో కృష్ణుడు, శ్రామికుల్లో శివుడు కనిపిస్తారు నా కళ్ళకి. జీవితాలతో చెలగాటం ఆడడం క్షమించడానికి నేరం. చూడమ్మా, నా కొడుకు తప్పు చేశాడు నిజమే, కానీ దానికి పర్యవసానంగా నీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఆ పిల్ల తప్పు. ఛాలెంజ్ చేసి ధైర్యంగా బ్రతికే ఉండుంటే నేను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాడిని. ఏది ఏమైనా కన్నబిడ్డను పోగొట్టుకున్నావు గనక చంద్రుడికో నూలు పోగులాగా 25,000 రూపాయలు అపరాధం చెల్లించుకుంటాను. నీ కొడుకు పశుకామానికి ఆహుతైపోయిన ఈ ప్రాణానికి పారితోషికం ఇస్తున్నావా? పారితోషికం కాదు బాబు. ఆ డబ్బుతో ఈ బీద తల్లి సంతోషంగా ఉంటే చనిపోయిన ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుందేమోనని. ఈ పిల్ల ఆత్మ శాంతించాలంటే డబ్బుకు బదులుగా జీవితాలతో ఆటలాడే నీ కొడుకు కూలి పనిచేసి ఈ తల్లిని పోషించాలి. నువ్వెవరో నాకు తెలిసింది. ఈ క్షణం నుంచి ఈ రాముడు శివుడు అవుతాడు, మూడో కన్ను తెరుస్తాడు, ఈ రగిలే హృదయాన్ని శాంతింపజేస్తాడు. చచ్చే, ఆఫ్టర్ ఆల్ కూలి విధుల ముందు నన్ను అవమానం చేస్తాడా? ఈ నాన్నలకి కొడుకుల పరువు తీయడం తప్ప మరో పని ఉండదేమో. పొరపడుతున్నావు మోహన్. కొడుకులకి నాన్నల పరువులు తీయటం తప్ప మరో పని లేదు. అది ఈనాటి లోకం తీరు. ఆ కూలీ విధవల దగ్గర నువ్వు సాగు తన్నులు తినుంటే నిన్ను కన్న తండ్రిగా, ఈ ఎస్టేట్ యజమానిగా నా పరువు ఏమైపోయేదో ఆలోచించు. ఎవరు ఆ కూలి విధవలను కొట్టేది? కొట్టే విషయంలో వాళ్ళంత తేలిగ్గా తీసేయొద్దు. విధవలు కష్టపడి పనిచేసి ఉంటారేమో, కండలు తిరిగి ఉంటాయి. లాగా ఒక చెంపదెబ్బ ఇచ్చారంటే మనకు నక్షత్రాలు, స్కై ల్యాబులు కనపడతాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కన్నా డబ్బున్నవాడిగా బ్రతకడం కష్టం. సమయం దొరికితే చాలు, డబ్బున్నవాడు రెండు కాళ్ళు పట్టుకుని తమ స్థితికి లాగాలని చూస్తారు ఈ పేద రాస్కెల్స్. నువ్వు అమ్మాయితో సరసం ఆడబోయావు. సరసం తెలియని పీనుకు గనక చచ్చింది, అందులో తప్పేం లేదు. కానీ న్యాయం అడిగిన ప్రజల మీదకి నువ్వు తుపాకీ ఎత్తావు, అది తప్పంటారు. వాళ్ళు ఆమె తిరగబడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా డాడీ?
అరే మోహన్, ఈ లోకంలో నడవడానికి రెండు దారులున్నాయిరా. ఒకటి న్యాయమైన స్ట్రీట్ రోడ్, రెండోది అన్యాయమైన సైడ్ రోడ్. స్ట్రీట్ రోడ్ తొక్కావంటే ఎక్కువ దూరం నడిచి ఓపుకుండాలి. సైడ్ రోడ్ ఎక్కావంటే ఎక్కువ దూరం నడవకుండా గమ్యాన్ని చేరుకునే తెలివితేటలు ఉండాలి. పది మందిలో ముఖాన్ని ఉమ్మేస్తే నవ్వుతూ చుట్టుకునే శాంతం మనలాంటి లోఫర్ పనులు చేసే వారికి ఉండవలసిన మొదటి లక్షణం. ఇందాక వాళ్ళు ఎదురుగా తప్పు ఒప్పేసుకొని రాత్రికి రాత్రే నీకు ఎదురు తిరిగిన వాడిని లేపేసావనుకో, నీకు అది చదువుతుంది, నీకు పేరు వస్తుంది. కుర్రాడివి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రేపు వాషింగ్టన్ నుంచి దిస్ హౌస్ వస్తున్నాడు, డైమండ్స్ కావాలట, ఆ పని చూడు. ఓకే డాడీ. ఏం గిరి గారు, అలా పిలవకండి సార్. ఎవరెవరో గుర్తొస్తున్నారు. నోర్మై, నా కొడుకు అమ్మాయికుడు. నోట్లో వేలు పెడితే అరవడం తప్ప కరవడం చేత కాదు. అలాంటిది వాడి చేత నువ్వు దగ్గర నుండి తప్పు చేయిస్తావా? అది కాదు సార్. నువ్వు కలిసి చదువుకున్నప్పుడు వాడి దగ్గర పనిచేసే నౌకరు, ఎవరు ఎక్కడ ఉండాలో గుర్తుంచుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కూల్ డ్రింక్ ఇప్పిస్తా జాగ్రత్త. అయినా నీకు ఎస్టేట్ పని, సిటీకి వెళ్ళి పని చూసుకోపో. చూడు బాబు. ఏం కావాలమ్మా? ఈ చోటు ఎక్కడుందో చెప్పగలవా? రాముకు నువ్వేమవుతావమ్మా? రాము మా అబ్బాయి, నీకు తెలుసా బాబు? రాము తెలియకేవమ్మా, మా అందరికీ గురువు. నేను అటుకేసే పెడుతున్నాను, తీసుకెడతాను రామ్మా. ఆ పెట్టిటివ్వు. పర్వాలేదు, ఇవ్వమ్మా. నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు. కొత్త చోటుకు వెళ్తున్నాను, ఏ మోసం జరుగుతుందో అని భయపడ్డాను. పదమ్మా, రామ్మా రా. రామ్మా రా. రాము రాము రాము, తల్లి బాబు కనిపిస్తే తీసుకొచ్చా. వెరీ గుడ్, కావలసిన దానివి రావలసిన చోటుకే వచ్చా. ఎవరు ఎవరు నువ్వు? మీ కుటుంబానికి శత్రువుని, మీ పగవాళ్లకు మిత్రుణ్ణి. అంటే? పొగరుపోతు నీ కొడుకు మా నాన్న ముందు నన్ను అవమానించి, నా దగ్గర పనిచేసే కూలి విధవల ముందు నన్ను ఎగతాళి చేశాడు. నన్నెంత అవమానించిన నీ కొడుకును ఒక్కసారి చంపడం కంటే రోజుకోసారి సచ్చేలా చేస్తా. నీ కొడుకు తగిన బహుమతి పంపుతాను. అదేమిటో తెలుసా? కన్న తల్లి. అమ్మా, దౌర్భాగ్యుడ. రక్తం తాగే తండ్రి నీడలు పెరిగిన నీకు తల్లి కొడుకుల రక్త సంబంధం విలువ తెలియదురా. లక్షల పాపాలు, కోట్ల నేరాలు చేసి లక్షలు కోట్లు నిలవేయటం మాత్రమే నీకు తెలుసు. ఇలాంటి ఆడదేవో తల్లి నవమాసాలు మోసి నిన్ను కని కష్టాన్ని నష్టాన్ని భరించి పెంచి ఉండకపోతే నువ్వు ఇంతటి వాడి అయి ఉండేవాడివి కదరా. పూజించాల్సిన అమ్మని చంపాలని చూస్తావా? అమ్మని కమ్మటి మాటకు అర్థం తెలుస్తున్నా నీకు? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అబ్బాయి. ఆ దుర్మార్గుడు మోహన్ గురించేగా. నీకు విషయం తెలుసు అబ్బాయి, దేవుడికి మంచి వాళ్ళంటే ముద్దెక్కువ. అందుకే ఇలాంటి దుర్మార్గులకు ఆయుషకు పోసి వాళ్ళని ఇక్కడే ఉంచి మంచి వాళ్ళని ఎరిగిపోతూ ఉంటాడు. నిజమే బాబాయ్, నిజంగానే ఆ దేవుడికి మంచి వాళ్ళంటేనే ఇష్టం. అందుకే ఆ మాయకుడైన రవిని తీసుకుపోయి ఆ దుర్మార్గుడు మోహన్ని ఇక్కడ మిగిల్చాడు. నిష్కారణంగా రవిని పొట్టన పెట్టుకున్న ఆ మోహన్ని చూడగానే నాలు ఆవేశం కట్టలు తెచ్చుకుంది బాబాయ్. వేలు ఇలా ఇలా అంటుంటేను ఆ వేలుకేమన్నా మాయదార రోగం వచ్చిందేమో అనుకున్నాం. ఏమిటి విషయం? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి? పనిలోకి. మిమ్మల్ని పని నుంచి పీకేసినారా? మమ్మల్ని పనిలో నుంచి పీకేశారా? అంత దమ్మున్న మగాడు ఎవడయ్యా? నేను అడిగింది నీ గురించి కాదులే, ఊరుకో, మగాడి గురించి. ఏమిటి? ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని నన్నే పట్టుకుని ఎంత మాట మాట్లాడతారా? ఏయ్, మిమ్మల్ని పనుల నుంచి తీసేశాను, గొడవలు అక్కడ పారేయండి, పారేయండి. నువ్వే చెప్తా గొడవలు పారేయమన్నావు. అంటే పారేయమంటే కాళ్ళ మీద, బీప్ మీద, నెత్తి మీద పారేస్తారంటయ్యా మీరు? ఇదో మిమ్మల్ని, మీతో పడలేను, మీ మొగాలు నాకు చూపించండి, పోండి. మమ్మల్ని మమ్మంటానికి ఎవరు అయ్యా? ఇది మా యజమాని ఆజ్ఞ. యజమానులను నమ్ముకో కెలకమంటూ వాళ్ళు నిన్ను నిశ్చలంగా వాడుకుని పైకెక్కిన తర్వాత ఆకాలతోనే లాగి తంతారు. కాలుతో తన్నా చేత్తో పెడతారు. యజమానుల సంగతి నాకు బాగా తెలుసు.
ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. మేము వెళ్ళాం, విప్లవం అవతిస్తాం, పని వాళ్ళ భద్రత కోసం పోరాడతాం. ముందు నిన్ను చీల్చి చెండా, ఆ తర్వాత యజమానుల పని పడతాం. అంతే. చాలితో కాదు, నీ మీద ప్రేమతో. కన్న తండ్రిని కళ్ళారా చూశారుగా నన్ను ఆప్యాయంగా అబ్బాయి అని పిలిచావు, నా మీద అభిమానాన్ని కురిపించావు. ఓ రాక్షసుడి మీద పగతోను అతన్ని చంపి ఉరికమ్మ ఎక్కితే నేను భరించగలనా బాబాయ్? ఆ గొడ్డలతో చంపితే వాడు ఒక క్షణంలో చేస్తాడు. కానీ ఆ నాగరాజు అలా చావకూడదు. రోజుకు క్షణం చొప్పున చావాలి, నరకే అతను అనుభవిస్తూ చావాలి. ఆ నాగరాజు దోషని, మీ అన్నయ్య నిర్దోషని అందరికీ తెలియాలి. అదే నా కోరిక. నేను నీకు పగవాణ్ణి, పరాయి వాణ్ణి కాను బాబాయ్. ఆ రాముణ్ణి గురించి, భీముణ్ణి గురించి నువ్వు చెప్పిందంతా నిజమేనా? నిజం సార్, కావాలంటే ఒట్టేసి చేయగిల్లుతా. అక్షరం అబద్ధం అని తెలిస్తే దెబ్బేసి నీ తలగిల్లుతా. నిజం సార్, భీముడు అన్నం చంపిన మీరు దుర్మార్గులని, వ్యధవలని, కుళ్ళుబోతులని. వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మళ్ళా నువ్వు తిట్టి తృప్తి పడాలనుకుంటున్నావా? నువ్వు విన్నదంతా అబద్ధం రా వెలుగు. ఆనాడు యేసుక్రీస్తు మంచితనాన్ని, ఈనాడు నా మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేదురా. అందుకే యేసుక్రీస్తులాగా మిమ్మల్ని సిలువ వేస్తారేమోనని భయం సార్. సిలువ వేస్తారనే భయమా, లేక వెయ్యాలనే కోరిక నీకు? లేదు సార్, ముమ్మాటికి భయం సార్. సరే, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన సంగతి అసలు నువ్వు వినలేదు. అసలు నేను వినలేదు, మీతో నేను చెప్పలేదు. నలుగురు మనుషులను తీసుకెళ్లి భీముడి శవాన్ని శ్మశానానికి చేర్పించు. తెల్లారేసరికి వాడి శవం కాటికి చేరకపోతే సాయంకాలానికల్లా నీ శవం ఏట్లో తెలుస్తుంది. సరే, అంతే కదా, సాయంత్రానికల్లా నా శవం ఏట్లో తేలాలి. నీ శవం కాదురా, భీముడి శవం. భీముడి శవమే కదండి, కాటికి చేరాలి. మరి అంతే కదా, మీరు కన్ఫ్యూజన్ చేస్తారు. నన్ను కన్ఫ్యూజన్ నిన్నే
చంచగడ జంతర్ మంతర్ తన్న యాదే దాన్ని చెదిపేస్తా దీన్ని కలిపేస్తా దుమ్ము తులిపేస్తా దమ్ము చూపిస్తా చుట్టిన పుట్టుకొచ్చింది తన్న మన్ననే కన్ను చెదికెలేసింది తీశారమ్మా, లేకపోతే నా కీళ్ళు ఇచ్చి పళ్ళు కుట్టుకురేవాడిని.
కడుపునిండా తిన్నావు చాలు గాని ఊరికే ఎగిరెగిరి పడక మూల పడుకోమని చెప్పు సీతాలు మీ మావకి. మీ మావ చేతికి గాజులు తొడిగించి కూర్చోలేదని చెప్పాం మా అబ్బాయికి. ఆ నాగరాజ్ గారి గురించి బయట వాగద్దని చెప్పానా? తప్ప తాగి నోడుకొచ్చినాడు వాగడం ఎందుకు? ఎందుకు తప్ప తాగి నోడికి? ఏది వాగాలో ఏ దాచుకుని ఎలా తెలుస్తున్నామా? తెలియపోతే ఒక సీసా తాగి చూడమని తెలుస్తుంది. పెద్ద దెబ్బలు ఏమైనా తగిలేము కడుక్కో. అట్టా గోడకేసి తిరగడకపోతే సూటుగా నన్ను అడగకూడదు కాబోలు. అప్పుడే ఈ బాబాయ్ పరవాడైపోయాడా? రోజు బాబాయ్ అనే కమ్మడి పిలుచుకునటం అలవాటైపోయింది. రేపటి నుంచి అందగాడు అలా పిలకపోతే ఆ బాధ నేను తట్టుకోలేదు. దిగులతో కుంగిపోతాను. ఆ పైన పోతాను బాబాయ్. దండలు సార్, దండాలండి. మందు కడుతున్నారా? కొట్టండి సార్, బాగా కొట్టండి. ఈ ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని చెదుకుంటారు సార్, చెదుకుంటారు. ఎవరు? ఓ సుఖే ఉండి చెప్తాను. రాస్కల్, ఎంత ధైర్యంగా నీకు నా గదిలోకి తాగొస్తావా? మనసు బాగలేక మందు కొట్టాను సార్. నా వాడుంటానండి. సార్, ఆ రావణులని భీములని దొంగ చెట్టుగా తుబగట్టి కాల్చి చంపాడు సార్. వాళ్ళు పక్కలో బళ్ళలే ఉన్నారు సార్. వాళ్ళు ఇంతకాలం ఉప్పు పులుసు తిరిగి బతుకుతున్నందుకు మీరు సుఖంగా ఉండాలి సార్. చాలా మంచి సలహా ఇచ్చేవారు. ఒక చిన్న కోరిక ఉంది సార్. ఎంతో కాలంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది సార్. అది మీ చేతుల మీద కట్టుబడితే ఈ పని మానేసి మీ విషయాలు ఎవరికి చెప్పకుండా ఆ ఇంట్లోనే పడుంటాం సార్. నా విషయాలు ఏమి బయట పెట్టవా? ఎవరికి చెప్పను సార్, తలుపులు వేసుకుని అందులో ఉంటాం. అయితే డబ్బిస్తాను, ఇల్లు కట్టుకో. చిత్తం బాబు, బాబు జాగ్రత్తగా ఉండండి బాబు. ఆ భీముడు మిమ్మల్ని దుర్మార్గుడని, ఎదవని, చెందడని, కూడని. ఈ పొగడ్తలు విని ఆనందించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, వెళ్ళిరా. అలాగే దొరా బాబు, ఇంటి సంగతి మర్చిపోయానే. వెళ్ళిరా. నా దారా నా బాబే. ఇల్లు కాదురా, సమాధి కడతాను. నిన్ను రాముణ్ణి భీముణ్ణి కట్టగట్టి కైలాసం పంపిస్తాను. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆ సరే గాని భీముడు, మీ అబ్బాయిడి? మా అబ్బాయి అనిపోతే మా అల్లుడేడి అనకూడదు కదా. తెలుగు మాట్లాడుతున్నా అల్లుడా? ఇదిగో ఇంట్లోనే పెళ్ళిడు వచ్చిన కూతురు ఉందా? ఇంట్లోనే దొరబాబు లాంటి అబ్బాయి ఉన్నాడా? ఇద్దరికి ముడి పెట్టేస్తే మా అబ్బాయి మీ అల్లుడావిడ? మనం అనుకోగానే సరిపోద్దంటయ్యా, వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటుందయ్యా, నువ్వేం దిగులు పడద్దు. మరి చెట్లు లాంటి మనిషిని నేను మాటిస్తున్నానుగా. ఇదిగో మా రామయ్య అమ్మగారితో ఒప్పించే పూచాను అది. నువ్వు తొందరగా లగ్నం పెట్టించా నేను చెప్పాను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగుద్దంటయ్యా. నీ మార్సాల వల్ల అదే జరిగితే నాకు కావాల్సిందేంటి? అయ్యో నా మతి మరపు మండా, రామయ్యకి ఉత్తరం వచ్చిందయ్యా. అదిగో మళ్ళీ రామయ్యకి అనకపోతే మా అల్లుడికి ఉత్తరం వచ్చింది అనకూడదు. సర్లేవయ్యా, అల్లుడి గారికి ఉత్తరం వచ్చిందయ్యా. వస్తే నీ చెత్తనే వచ్చు కదటయ్యా. అది సరే, మనిషి కనిపిస్తే కదయ్యా. ఓహో, సీతం ఇంట్లో ఉందా? లేదయ్యా. అయితే ఇంకే ఇద్దరు కలిసి ఎక్కడో అల్లి పిల్లి ఆడుకుంటూ ఉంటారు. అల్లుకున్న వయసులో మళ్ళీ 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 అన్న మనసులో, పెళ్లి 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 అన్న వరసలో. ఏదో అల్లరి, ఏదో అల్లరి.
వయసు మీతే మాట వింటే ఓ మాటన్నది అల్లి బుల్లి అల్లుకున్న వయసులో పెళ్ళి 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 అన్న వరసలో ఏదో అల్లరి అల్లుకున్న వయసులో పెళ్ళి 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 అన్న వరసలో ప్రేమైన రాముకి క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అక్కడేం గొడవలు పెట్టుకుని ఉండవని ఆశిస్తాను. నిజమే కదా మరి. నువ్వు పంపిన డబ్బు అందింది. 4 రోజుల నుంచి రోజూ కల్లోకి వస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తుంది రాము. త్వరలో బయలుదేరి అక్కడికి రావాలనుకుంటున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. వెంటనే జవాబురాయ్. నీ ఉత్తరం చూస్తే నిన్ను చూసినంత సంబరంగా ఉంటుంది. నీ తల్లి లక్ష్మి. మీ అమ్మ పేరు లక్ష్మీదేవి. ఏంటి బాబా ఎలా అడిగావు? ఏమి లేదమ్మా. మా వదిలి పేరు కూడా లక్ష్మి. అమ్మా. బాబు రాము. అమ్మా ఈ ఉత్తరం రాశాను కానీ నిన్ను విడిచి ఉండలేకపోయాను రా. వచ్చేసాను. బాగున్నావా? బాగున్నానమ్మా. బాబాయ్ మా అమ్మ. నేను దేవుణ్ణి. వదినా మా వదిన నాకు చూపించమని రోజు 1000 దేవుళ్ళు మొక్కుంటున్నా. వారికి నా మొర వినిపించి ఈ వరమిచ్చినట్టున్నారు వదిన. దేవుడు జీవితంలో ఈ మలుపు వస్తుందని మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదయ్యా. వదిరా అమ్మా. అంటే బాబాయ్? అవునప్ప నేను నిజంగానే నీకు బాబాయ్. బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి మా బాబాయ్ స్వయానామా బాబాయ్. అంటే నువ్వు చెప్పిన కథ మన కథేనన్నమాట. ఆ నాగరాజు మా నాన్నగారి మీద నేరం మొప్పి జైలుకి పంపించాడన్నమాట. బాబు నాగరాజు నువ్వు చూసావా? మేమిప్పుడు పనిచేస్తున్నది ఆ రాక్షసుడు ఎత్తుడుకునే వదిన. మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ నాగరాజు మీద కసి తెచ్చుకోవాలి బాబాయ్. బాబు పడుకో. బలవంతులైన ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొని నువ్వే చిక్కుల్లో పడతావు అని ఇన్నేళ్ళు మీ నాన్నగారి గురించి నీతో చెప్పలేదు నాయన. ఆ దౌర్భాగ్యుడుండే ఈ స్థలమైతే మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అమ్మా ఇన్నేళ్ల నా జీవితంలో ఒక్కసారైనా నా కన్న తండ్రిని కళ్ళారా చూసుకోకుండా చేసిన రాక్షసుడు అమ్మవాడు. వాడి రక్తంతో ఈ ఇల్లు కరిగి వాడి ఎముకల పొడితో ముగ్గేసి మరీ నాన్నగారిని ఇంటికి ఆహ్వానిస్తానమ్మా. బాబు రాము
పేదవాడి కోపం పెదరిగితేటు. అర్ధ బలం అంగ బలం ఉన్నవాడు ఆ రాక్షసుడు. భీముడు నువ్వైనా చెప్పయ్యా, ఇంతకాలం భర్తకి దూరమై ఉన్నాను, ఇప్పుడు కొడుకును కూడా దూరం చేసుకోలేనయ్యా. వదురా, అబ్బాయి నా మాట వింటాడు, ఆవేశాన్ని తగ్గించుకుంటాడు. నువ్వు కూడా మా మాట వినాలి వదురా, అందరం కలిసి ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉండకుండా అత్తయ్యా, ఇది మీకు పరాయిలు కాదు. అలాగేనమ్మా, అనుకోకుండా ఈ ఇంట్లోనే భీముణ్ణి కలుసుకున్నా, అలాగే ఈ ఇంట్లోనే నా భర్తను కూడా కలుసుకుంటానేమో, నాకెందుకు ఆ నమ్మకం కలుగుతుంది. ఇలా దొంగకూడి దీన్ని బతకపోతే ఎక్కడో చోట పనిచేసుకూడదురా ఇడియట్. జైలు నుంచి తిరిగి వచ్చిన వాడికి నాకు పని ఎవరు ఇస్తారు బాబు? జైలు నుంచి వచ్చావా? అవును బాబు, వస్తూనే ఇంటికి వెళ్ళాను. నా పెళ్ళాం బిడ్డలు కనిపించలేదు. సంపాదించేవాడిని జైలు పాలయ్యాక ఆకలి బాధకు తట్టుకోలేక వాళ్ళే నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటారు. మంచి వాళ్ళ కనిపిస్తున్నారు, అసలు జైలుకి ఎందుకు వెళ్ళావు? హత్య చేశానని నాకు శిక్ష వేశారు బాబు. హత్య? ఒక రాక్షసుడు ఆ పని చేసి నా మీదికి తోశాడు. నేరం ఒప్పుకోకపోతే నా భార్యా బిడ్డల్ని చంపేస్తానని బెదిరించి ఒప్పించాడు. ఎవరతను? నాగరాజుని ఒక దుర్మార్గుడు. నాగరాజు అంటే? మాధవరావు దొరగారి మేనలు. నాగరాజు, నన్ను అవమానించి గింటేస్తావు కదా, నీ వెన్నెముకలో వెనుక పుట్టించే రహస్యం నా చేతిలో ఉందిరా, చూస్తాను. హలో, ఎవరు? మోహన్ స్పీకింగ్. గుడ్. తండ్రి చేసిన నేరాలు పాపాలు కొడుక్కి తెలియాలి. చూడు మిస్టర్, దేవయ్య అనే వ్యక్తి నా దగ్గర ఉన్నాడు. ఇతను మీ తండ్రి చేసిన దారుణ హత్యకి ప్రత్యక్ష సాక్షి. ఇవన్నీ నాకు చెప్పడంలో నీ ఉద్దేశం? సదుద్దేశమే. ఇతను మీ నాన్న వల్ల 14 ఏళ్ల జీవితాన్ని నష్టపోయాడు. 1 లక్ష జరిమానా చొప్పున 14 లక్షలు నాకు కావాలి, లేదా మీ నాన్నలేళ్ల ఫోటోలతో సహా దేశమంతటా గోడల మీద అతికించబడతాయి. పరువే ప్రాణమన్న మీ నాన్న ఆ అవమానాన్ని భరించి బ్రతకగలడేమో ఆలోచించు. ఆ డబ్బు నా చేతికి అందితే ఆ దేవయ్య నీకు అప్పగించబడతాడు, లేదా పోస్టర్లో అవమానాలు తప్పవు. సరిగ్గా జ్ఞాపకించుకో, 10 గంటలకు ఎస్టేట్కి తూర్పు వైపున డబ్బు అంత చేయబడాలి. ఓకే? రాత్రి 10 గంటలకు. హలో, డబ్బు తెచ్చావా? రాష్ట్రి నువ్వు టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ. నీ బాబును నిష్కారణంగా అవమానించి పంపగాలేంది. నేను కొద్దిపాటి డబ్బుకు ఆశపడ్డంలో తప్పు లేదు మిస్టర్. దేవయ్యేడి భద్రంగా ఉన్నాడు, మరి డబ్బు ఎక్కడ? మీ అబ్బా కొడుకులు ఇద్దరు K2 డూప్లికేట్ గాడు. నా దగ్గర డర్టీ ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నించవద్దు. డబ్బిస్తే తాళం చేపిస్తాను, నువ్వు వెళ్ళి అతను విడిపించుకెళ్ళు కానీ.
దేవయ్యా నాగరాజు, నా ఎస్టేట్ లో పనిచేసేవాడి నన్ను పేరు పెట్టించేంత ధైర్యమా నీకు? మానవత్వం చచ్చి మృగమైన మనిషిని ఓరకు కని పిలవాలి నాగరాజు అన్నాను, అందుకు సంతోషించు. ఈ నాగరాజును రెచ్చగొడుతున్నావు, అది ప్రమాదం. ఈ నాగరాజు తాచుపాము కుపసం తడుక్కున్న వానపామని నాకు తెలుసు, కానీ నా గురించే నీకు తెలియదు. ఏమిటది? నేనెవరినో తెలుసా? ఒక మామూలు పనివాడి. పనివాడిని కాను, పగవాడిని. పాతికేళ్ల క్రితం నీ వల్ల జైలు పాలైన దేవయ్య బిడ్డను నువ్వు చేసిన హత్యని తెలివిగా మా నాన్న మీదకి నెట్టి జైల్లోకి చేర్పించావు. నీ కారణంగా పాతికేళ్లుగా కన్న తండ్రిని కళ్ళారా చూసుకోలేకపోయాను. ఆ రోజు నువ్వు చేసిన దారుణాన్ని ఈ రోజు 10 మంది ముందు ఒప్పుకుని మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలి. నువ్వు నాకే అవసరం? నీకు ఆ అవసరం ఎంతైనా ఉంది. నీ కొడుకు జైలు పాలవకుండా ఉండాలంటే నువ్వు ఆ పని చేస్తేరాలి. నా కొడుకు జైలు పాలెందుకు అవుతాడు? ఓ హత్య చేసినందుకు, గిరిని దారుణంగా చంపినందుకు. కావాలంటే చూడు. ఏమిటలా వణికిపోతున్నావు? బిడ్డకు దూరమైన తండ్రి అనుభవించే మనక్షోభ నీకు తెలిసి వచ్చేలా చేయటానికి నాకు దొరికిన అవకాశం ఇది. 24 గంటలు ఆలోచిస్తున్నాను. ఈలోగా చేసిన తప్పు ఒప్పుకుని మా అమ్మకు క్షమాపణ చెప్పుకున్నావా? సరే సరే, లేదా నీ కొడుకు పుట్టినరోజునాడు అతిథుల మధ్య నుంచి పోలీసుల తన రాత మర్యాదలతో ఈడ్చుకుపోతారు, గుర్తుంచుకో. డాడీ, ఏమిటి రాగొట్టేస్తున్నావు? రాము ఇచ్చాడు. రాము ఎవడో కాదు, దేవయ్య కొడుకు. నేను చేసిన నేరానికి 10 మందిలో క్షమాపణ చెప్పుకొని వాళ్ళ తల్లి కాళ్ళు పట్టుకోకపోతే నిన్ను జైలుకు పంపిస్తాడు. డోంట్ వరీ డాడీ, నా దగ్గర ఓ చిట్కా ఉంది, దాన్ని ఉపయోగిస్తే రాము వచ్చి నీ కాళ్ళు పట్టుకుని కన్నీరు గారుస్తాడు. నా ట్రైనింగ్ వృధా కాలేదు. తండ్రిని మించిన కొడుకు అయ్యావురా లక్ష్మి. మన బిడ్డ సమర్థుడయ్యాడని తెలుసుకున్నాను. కన్న కొడుకు పేరు పరాయి వ్యక్తి నుంచి తెలుసుకోవడాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా లక్ష్మి? రాము, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. కన్న కొడుకు ఇలా ఉంటాడని తెలియని దురదృష్టవంతుణ్ణి బాబు. నన్ను వీళ్ళిక్కడ చిత్రవధ చేస్తున్నారు రాము. ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను. అమ్మని బాబాయిని తీసుకుని 24 గంటల్లోపు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే వీళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు రాము. నువ్వు వాళ్ళ మాట వింటే, వాళ్ళు చెప్పిన పని చేస్తే నన్ను వదిలేస్తామంటున్నారు. నాకు మిమ్మల్ని చూడాలనుంది రాము. నా లక్ష్మిని, నిన్ను, భీముణ్ణి తృప్తిగా చూసుకోవాలనుంది. వాళ్ళతో తలపడకు రాము, పూర్వదులు వెళ్ళిపో. నాడదన్నేవాడు తలదన్నేవాడు ఒకడు ఉంటాడు మిస్టర్. తెలివి థియేటర్ నీ ఒక్కడు సొత్తి అనుకో. విన్నావుగా, ఆలోచించుకో. గుడ్ బై. రాము, నాకు కావాల్సింది 10 తీసుకోవడం కాదు, భర్త నేడు నీ శాధ తీసుకోవడం. ఇన్నాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నా నా దేవుడికి ఏ అపకారం జరిగినా ఈ గుండె ఆగిపోతుంది బాబు. ఆయనకి అన్యాయం జరగడానికి వీల్లేదు. నా పసుపు కుంకుమ జరగడానికి వీల్లేదు. ఆ నాయన్న ఇక్కడే నల్లి నిలబెట్టు నలిపారు. కంచిలోని నలుసుని శాఖచక్యంతో తీయాలి, మరొడతనంతో కాదు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? నాన్నగారిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు బాబాయ్. రాము గారు వస్తాడు నాన్న, రాకేం చేస్తాడు? నెగటివ్స్ ఇచ్చి తండ్రిని విడిపించుకోవడానికి వచ్చి మన ఉచ్చుల్లో చిక్కుంటాడు. మీదేవాళ్ళ చైనా వాళ్ళకు ఉన్నాడు. నేను డైమండ్ వ్యాపారం చేస్తాను. మీరు డైమండ్ వ్యాపారంలో కింగ్స్ అని తెలిసింది, మిమ్మల్ని కలుసుకున్నామని వచ్చి. ఈయన కొడుకు మీ బిడ్డడే కదా? నా కొడుకు తిట్టు. కొడుకు అంటే సార్ కొడుకు భర్తలకి మీరు ఉంటారు కదా, నేను వస్తే వ్యాపారం చేస్తున్నావా? మీరు వస్తున్నారని తెలిస్తే కాస్త ఆటా పాటా కూడా ఏర్పడింది. మేము ఎక్కడికి వెళ్ళాం? ఆటా పాట మా వెంట ఉంటును. మీకు చక్కటి ప్రజెంటేషన్ తీసుకొస్తుంది.
చూసి వేదాంతం మాట్లాడిన మీ అన్నయ్యను నేను చంపానని నన్ను చంపడానికి ఈ గ్యాంగ్ లో చేరావా? అవునరా, ప్రాణం పంచిపెట్టే నా అన్నయ్యను చంపిన దుర్మార్గుడి మీద కత్తి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను.
కసి తీర్చుకోవడానికి వచ్చావా? అయితే ఈ పులి పంజా దెబ్బ వెల్కమ్ రాము. మాకు శ్రమ లేకుండా నీ ఎంత హృదయం ముందుకు వచ్చావు. నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తావరా రాక్షల్? చెప్పరా ఆ నెగటివ్స్ ఎక్కడ? మోహన్, భయపెడితే లొంగే ముండి ఘటాలు కానివి. ఆ నెగటివ్లు ఎక్కడ పెట్టావు నాయన? డాడీ, ఆ నెగటివ్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. జకబ్ ఆగు మిస్టర్, ఆ నెగటివ్స్ ఇచ్చి మరీ కదు. నాగరాజు, మీ పాపాలకి నేరాలకి మిగిలిన ఒకే ఒక సాక్ష్యాన్ని, మీ బెదిరింపులకు భయపడి నీ కందివ్వను. మా నాన్నగారికి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను నీ కొడుకుని చిత్రం చేస్తాను. ముందు ఆ నెగటివ్స్ అని చెప్పరా? 600 ఇవ్వను ఇవ్వను. పంతాలకి పచ్చింపులకి పోయి మా అన్న బ్రతులు ప్రమాద స్థితిలో వాళ్ళ ఫోటోలు వాళ్ళకి పెద్దవాడి కనుక బ్రతుకు విలువ తెలుసు. ఇళ్ళక కేకిరించి పడుతున్నాడు రాము. మర్యాదగా ఆ ఫోటోలు వాళ్ళ మొహాన్ని కొట్టి మా అన్నను విడిపించిపోయావో వాళ్ళు కాదు, నేనే నీ రక్తం కళ్ళు చూస్తాను. నాగరాజు, నువ్వెంత ప్రయత్నించినా న్యాయాన్ని చంపలేవు, ధర్మాన్ని నాశనం చేయలేవు. ఎన్నేళ్లుగాను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, అదే నా లక్ష్యం. ఇంకొక క్షణంలో నీ ముద్దుల కొడుకు గుండెల్లోంచి కారబోయే చిక్కటి రక్తాన్ని చూసి భరించే శక్తి నీకు లేకపోతే నా తండ్రిని విడిపించు. నా కొడుకు వాడు నా ప్రాణానికి ప్రాణం, ఈ తండ్రిని విడిపిస్తాను. బాబు, నాన్న, తమ్ముడు, అమ్మయ్య, అమ్మయ్య, దేవుడు, అక్కడతో లక్ష్మి, మా అమ్మ ప్రాణానికి ప్రమాదం తలపెడతా. అమ్మ ఆగు, మీ అమ్మ ప్రాణాలు గోల్లో కలిసిపోతాయి. తృప్తి, రాము, నన్ను దెబ్బతీసే మనిషిని పుట్టించడానికి ఆ దేవుడే భయపడతాడు. ఆఫ్టర్ ఆల్ మీరంత. రాము, అనవసరంగా మా వివరాలన్నీ తెలుసుకున్నావు. సాక్షులు సజీవంగా ఉండడం మాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఆనందం ఒకే చోటికి చేరుస్తాను, ఇక్కడ కాదు అక్కడికి. కరెక్ట్ డాడీ, వీళ్ళని సర్వనాశనం చేస్తే కానీ మనకే పెడదాం. ఉండదు, అదేదో నీ చెప్తుంది కానీ. Thank you.
ఏదో అల్లరి